మారుతీరావు ఆత్మహత్యపై కుమార్తె అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన అనంతరం అమృత మీడియాతో మాట్లాడింది. మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని, మారుతీరావుకు శ్రావణ్ కొట్టినట్లు తెలిపింది. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో నేను చెప్పలేనని, మనిషిని చంపినంత ధైర్యం ఉన్నవాళ్లు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు అని, ప్రణయ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదు, నేను బయటకు వచ్చాక ఆస్తులు పంచుకున్నారన్నారు. భర్త చనిపోతే భార్య పడే బాధలు నాకు తెలుసన్నారు ఆమె. నా తల్లి దగ్గరికి వెళ్లి ఉండలేను, నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే అభ్యంతరం లేదన్నారు అమృత. ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా ఇప్పుడెందుకు ఉండలేను అని అమృత చెప్పుకొచ్చేది. దానికి వాళ్ళు తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాప పర్లేదేమో, పశ్చాత్తాప రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్, నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను, కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జిమెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1.5 ఇయర్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే 2-3 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారు అనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ అయితే ట్రయల్ షెడ్యూలే రాలేదు. ఇంకా నేను నాకు తెలిసినంత వరకు నాకు అంటే నేను అనుకుంటున్నంత వరకు వేరే ఇష్యూస్ అన్నట్టు అడ్వకేట్స్లో ఫినాన్షియల్ ఇష్యూస్, ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఎంత లేవన్నా నేను ఒక తప్పు చేస్తే నేను చేశానని ఎవరు చెప్పుకోరు. ప్రాపర్టీ ఇష్యూస్ నేను ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినట్టు శ్రవణ్ మారుతీరావు గారిని మారుతీరావుని కొట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2-3 టైమ్స్ కొడితే ఎవరింటికి వెళ్ళి దాక్కున్నట్టు, అది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మిర్యాలగూడలో కూడా చాలామందికి తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేదు. సో దాట్ మే బి ద రీజన్. అంటే ఇప్పుడు నన్ను పక్కన పెడితే ఇప్పుడు కూతురు దూరమైంది, ఎవరైతే అక్యూజ్డ్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువై ఉండొచ్చు. అలానే బ్రదర్ కూడా ఇలా యాంటీ అయిపోయేటప్పటికి డిప్రెస్ అయి ఉండొచ్చు. నాకు అతనికి తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎవ్వరికి ఆ రీజన్ తెలియదు అంత పర్ఫెక్ట్గా. సో ఐ కాంట్ జడ్జ్. అంటే చాలామంది మాట్లాడుతున్నారు తన కూతురు తనకి దగ్గరికి రాలేదు అన్న ఒక మానసికమైన క్షోభ పశ్చాత్తాపంతో ఆయన చనిపోయారని. కాదు, ఏవైతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి ఆయన సూసైడ్ మీద మీకేమైనా సస్పీషియస్ అంటే ఏదైనా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే అది సూసైడే అని నేను నమ్ముతాను, బికాస్ సంథింగ్ ఏదో లెటర్ కూడా